వెల్కమ్ టు టెచ్ చైతు మనం ఈ వీడియోలో ట్రైన్ ట్రాక్ ఎలా చేంజ్ అవుతుంది అలాగే దాంట్లో ఉండే మెకానిజం ఏంటో తెలుసుకుందాము ట్రైన్కి రైల్వే స్టేషన్లో స్టాప్ ఉంటే మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్లోకి వెళ్ళి ఆగుతుంది ఈ మెయిన్ లైన్ నుంచి లూప్ లైన్కి వెళ్ళటము ఆటోమేటిక్గా జరుగుతుంది దీంట్లో లోకో పైలట్ పాత్ర ఏమీ ఉండదు ఈ లూప్ లైన్లోకి వెళ్ళటానికి లోకో పైలట్ కేవలం యాక్సిల్ రేటింగ్ రేటింగ్ బ్రేకింగ్ మరియు ఇతరవి చూస్తూ ఉంటారు తప్పితే ఈ లూప్ లైన్ లోకి వెళ్ళటానికి లోకో పైలట్ ఏమీ చేరు కానీ ట్రైన్ ఎలా లూప్ లైన్ లోకి వెళ్తుంది ఆ మెకానిజం ఎలా వర్క్ అవుతుంది ఈ లూప్ లైన్ లోకి వెళ్ళటానికి ఎవరు సెట్ చేస్తారు ఈ వివరాలన్నీ మీకు నేను డయాగ్రామ్ లో చూపిస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇదే నేను మీకు చూపిస్తాను డయాగ్రాము ట్రైన్ ట్రాక్ ఎలా చేంజ్ అవుతుందో తెలుసుకునే ముందు కొన్ని వివరాలు తెలుసుకుందాము ఇది వచ్చేసి మెయిన్ లైన్ ఇదేమో లూప్ లైన్ ఇదిగోండి ఇక్కడే ట్రాక్ చేంజ్ అయ్యేది ఈ రెడ్ కలర్ లో మార్క్స్ ఉన్నాయి కదా వీటినే పాయింట్ రైల్స్ ఆర్ స్విచ్ రైల్స్ అంటారు అంటే ఈ మూవ్ అవుతాయి సో వీటినే పాయింట్ రైల్స్ ఆర్ స్విచ్ రైల్స్ అని అంటారు ఇదిగోండి ఇవి ఇక్కడ ఉన్నాయి ఇక్కడ ఈ రెడ్ కలర్ లో ఉన్నాయి కదా ఇవి గాడ్ రైల్స్ అంటారు వీటిని గాడ్ రైల్స్ అలాగే ఇక్కడ ఈ సెటప్ కొద్ది చూసారా ఇది అంటే ఇదిగోండి ఇక్కడ ఇది దీన్ని వచ్చేసి ఫ్రాగ్ రైల్స్ అంటారు వీటిని వచ్చేసి అలాగే మనము ఇంతకు ముందు వీడియోస్ లో ఈ ట్రైన్ వీల్స్ గురించి తెలుసుకున్నాం కదా ఈ ట్రైన్ వీల్స్ కి ఇలా ఫ్లాంజ్ అని ఒకటి ఉంటుందని ముందుకి పొడుచుకొచ్చినట్లుగా అచ్చులాగా లోపల సైడ్ ఇదిగోండి ఇదే ఫ్లాంజ్ ఇదే ట్రైన్ ట్రాక్ నుంచి పక్కకు వెళ్లకుండా కాపాడుతూ ఉంటది ఈ ఫ్లాంజ్ అనేది సో ఈ వివరాలు గుర్తుపెట్టుకోండి ట్రైన్ ట్రాక్ చేంజ్ అవటానికి ముఖ్య పాత్ర వహించేది ఈ స్విచ్ రైల్స్ లేదా పాయింట్ రైల్స్ అని అంటారు ఈ పాయింట్ రైల్స్ అనేవి కదులుతాయి అంటే ఇటు అటు మూవ్ అవుతాయి పాయింట్ రైల్స్ సో అంటే ఇక్కడ ఈ మోటార్ లో ఉన్న మెకానిజం ద్వారా అవి మూవ్ అవుతాయి వీటిని ఇలా ఎవరు చేంజ్ చేస్తారు అంటే స్టేషన్ మాస్టర్ స్టేషన్ మాస్టర్ తన దగ్గర ఉన్న ప్యానెల్లో చేంజ్ చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ ఈ పాయింట్ రైల్స్ స్విచ్ రైల్స్ అనేవి చేంజ్ అవుతాయి దాన్ని బట్టి ట్రైన్ ఇటు మెయిన్ లైన్ లో లూప్ లైన్ లో సెట్ అవుతుంది దానికి అనుగుణంగా ట్రైన్ ఏ ట్రాక్ లో ఆ ట్రాక్ లో వెళ్తుంది అంటే ఇప్పుడు ట్రైన్ ఇలా మెయిన్ లైన్ లో వెళ్తుంది అనుకోండి ఇది మెయిన్ లైన్ కదా ఇలా వెళ్ళిపోతుంది ట్రైన్ అప్పుడు ఈ స్విచ్ రైల్స్ ఆ పాయింట్ రైల్స్ ఎలా సెట్ చేసి ఉంటాయి అంటే ఇది ఇప్పుడు ఇక్కడ చూపిస్తున్నట్టు సెట్ చేసి ఉంటాయి అంటే చూసారు కదా ఇక్కడ ఇది గ్యాప్ ఉంది ఇది స్విచ్ రైలు ఈ స్విచ్ రైల్ కి ఈ రైల్ కి మధ్యలో గ్యాప్ ఉంది ఇక్కడే ఇలా గ్యాప్ ఏముండదు ఇలా కంటిన్యూస్ గా ఉంటుంది అంటే ఇదిగోండి ఇక్కడ ఇమేజ్ చూస్తే మీకు బాగా అర్థమవుతుంది ఇది మెయిన్ లైన్ అనుకోండి ఇది మెయిన్ లైన్ ఇది లూప్ లైన్ అనుకోండి సో చూడండి ఇక్కడ ఈ గ్యాప్ ఉంది కదా ఇదిగోండి ఇక్కడ ఈ గ్యాపే ఇక్కడ కనిపిస్తున్న గ్యాప్ అలాగే ఇక్కడేం గ్యాప్ లేదు కదా చూడండి ఇక్కడ ఏం గ్యాప్ లేదు అంటే ఇదిగోండి ఇది స్విచ్ రైల్ పాయింట్ రైలు ఇది మామూలు నార్మల్ రైలు చూడు ఇక్కడ వచ్చి టచ్ అయిపోయింది కంప్లీట్ గ్యాప్ ఏం లేదు మధ్యలో ఇక్కడేమో ఈ పాయింట్ రైల్ కి స్విచ్ రైల్ కి గ్యాప్ ఉంది సో ఇలా ట్రైన్ మెయిన్ లైన్ లో వెళ్తున్నప్పుడు ఈ వీల్స్ ఇక్కడ ఒక వీల్ దీని మీద వెళ్తుంది ఇంకో వీల్ దీని మీద వెళ్తుంది సో ఈ వీల్స్ కి చెప్పాను కదా ఈ ఫ్లాంజ్ అని ఉంటదని అంటే ఇలా పొడుచుకొచ్చినట్లుగా ఇదిగోండి ఈ ఫ్లాంజ్ ఈ ఫ్లాంజ్ అనేది ఈ రెండిటి మధ్యలో ఉంటది అంటే ఇలా ఇలా పొడుచుకొచ్చి ఇలా రెండిటి మధ్యలో గుండగా వెళ్తది ఇక్కడ ఈ రెండు కలిసిపోయి ఉన్నాయి కదా సో ఆ వీల్ అనేది ఇలా ఇక్కడ ఇక్కడ నుంచి ఇలా తిరుగుతుంది ఈ ఫ్లాంజ్ వల్ల అంటే ఆ ఫ్లాంజ్ ఉండటం వల్ల ఇక ఇలా పక్కకి వెళ్ళిపోదు అంటే ఈ ట్రాక్ మీదకి ఈ రైల్ మీదకి వెళ్లకుండా ఈ రైల్ మీదే ఇలా వచ్చేస్తుంది అంటే ఈ ఫ్లాంజ్ వల్ల సో అప్పుడు ఇక ఒక వీల్ వచ్చేసి ఇలా దీని మీద ఇలా వస్తుంది ఇంకో వీల్ ఇలా వెళ్తుంది అంటే ఈ ఫ్లాంచ్ అనేది కీలక పాత్ర వహిస్తుంది ఇది కూడా ఎందుకంటే ఆ ఫ్లాంచ్ లేకపోతే ఇప్పుడు ట్రైన్ వీల్ అనేది ఇలా పక్కకి వెళ్ళిపోతుంది సో ఈ ఫ్లాంచ్ ఉండటం వల్ల ఈ వీల్ యొక్క ఫ్లాంచ్ దీని మధ్యలో ఉండగా ఇలానే వెళ్తది సో ఈ ఫ్లాంచ్ అనేది ఇక్కడ నుంచి ఇక ఇలా సైడ్కి వచ్చేస్తుంది సో ఇక ఇలా వెళ్తుంది ఇక ట్రైన్ ఇలా మెయిన్ లైన్ లోనే వెళ్తుంది పాయింట్ రైల్స్ తర్వాత ఈ ట్రైన్ యొక్క వీల్స్ ఫ్రాగ్ రైల్స్ ని క్రాస్ చేస్తాయి కేవలం ఇటు సైడ్ ఉన్న వీలు మాత్రమే ఫ్రాగ్ రైల్స్ గుండగా వెళ్తుంది ఇదిగోండి ఇవే ఫ్రాగ్ రైల్స్ అంటే అంటే ఆ వీలు ఇలా వచ్చి ఇలా వెళ్ళాలి సో ఇలా వెళ్ళేటప్పుడు ఈ ఫ్రాగ్ రైల్స్ దగ్గర ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంటది ఈ గ్యాప్ లేకపోతే ఇలా ఈ ట్రాక్ స్విచ్ అనేది వర్క్ అవ్వదు ట్రైన్ ట్రాక్ స్విచ్ అవ్వలేదు సో ఈ కొంచెం గ్యాప్ ఉంటది ఇక్కడ ఖచ్చితంగా గ్యాప్ ఉండాల్సిన అవసరం ఉంది సో ఇలా వెళ్తది కదా సో ఇక్కడ ఈ గ్యాప్ వల్ల ఇలా ట్రైన్ పక్కకి వెళ్ళిపోకుండా ఉండటం కోసమే ఈ గాడ్ రైల్స్ అని వాడతారు చూడండి ఎగ్జాక్ట్ గా ఈ ఫ్రాగ్ రైల్స్ కి ఇటు సైడ్ ఆపోజిట్ లోనే ఈ గాడ్ రైల్స్ అనేవి ఉంటాయి అంటే ఇక్కడ ఈ ఫ్లాంజ్ ఉంటది కదా కి ఆ ఫ్లాంజ్ అనేది ఇదిగోండి ఈ గ్యాప్ లో గుండగా ఇలా వెళ్తుంది సో ఇలా వెళ్తుంది ఆ ఫ్లాంజ్ అనేది సో ఇక్కడ ఈ కొంచెం గ్యాప్ ఉంది కదా ఈ గ్యాప్ దగ్గర ఇలా ట్రైన్ యొక్క వీలు ఇలా పక్కకి వెళ్ళిపోకుండా ఈ రైల్ అనేది కాపాడుతుంది అంటే ఎందుకంటే ఇటు సైడ్ కి ఉన్న వీలు యొక్క ఫ్లాంజ్ ఈ గ్యాప్ లో గుండగా వెళ్తుంది అంటే ఈ గాడ్ రైలు ఈ రైల్ కి మధ్యలో గుండగా వెళ్తుంది అంటే ఇలా సో ఈ గాడ్ రైల్ అనేది ఆ వీల్ని ఇలా పక్కకు రాకుండా కాపాడుతుంది అంటే ఇలా పక్కకు వెళ్ళిపోకుండా వీలు ఇటు సైడ్ ఉండే ఈ గాడ్ రైలు ప్రొటెక్ట్ చేస్తుంది అందుకని ఈ గాడ్ రైల్స్ ని వాడతారు సో దానివల్ల ఈ అనేది ఇలానే వెళ్తుంది అంటే ఇలా పక్కకి వెళ్లిపోదు ఇక్కడ ఎందుకంటే ఇటు సైడ్ ఉన్న ఘాట్ రైలు దాన్ని ఆపుతుంది ఇలా పక్కకు జరగకుండా సో ఇలా వెళ్ళిపోతుంది ఇలా మెయిన్ లైన్ లోనే ఇలా ట్రైన్ వెళ్ళిపోతుంది ఇప్పుడు ట్రైన్ వస్తుంది ఆ ట్రైన్ లూప్ లైన్ లోకి వెళ్ళాలి ఇలా మెయిన్ లైన్ లో కాకుండా లూప్ లైన్ లోకి వెళ్ళాలి ట్రాక్ మాత్రం మెయిన్ లైన్ లోకి సెట్ చేసి ఉంది సో స్టేషన్ మాస్టర్ తన దగ్గర ఉన్న ప్యానెల్లో ట్రాక్ ని చేంజ్ చేస్తారు సో దాంతో ఇక్కడ ఈ ఈ మోటార్స్ రన్ అయ్యి ట్రాక్ అనేది చేంజ్ అవుతుంది సో అంటే ఈ పాయింట్ రైల్స్ కదులుతాయి అని చెప్పా కదా సో ఇవి ఇలా మూవ్ అవుతాయి ఇటు సైడ్ కి అంటే ఇప్పుడు ఈ రైల్ కి ఈ పాయింట్ రైల్ కి గ్యాప్ ఉంది కదా సో ఈ గ్యాప్ అనేది ఉండదు అంటే ఇప్పుడు ఇలా గ్యాప్ ఉంది ఇప్పుడు వరకు మెయిన్ లైన్ కి సెట్ చేసినప్పుడు ఇక్కడ గ్యాప్ లేదు సో స్టేషన్ మాస్టర్ ఈ ట్రాక్ ని స్విచ్ చేసిన తర్వాత సో ఇది వచ్చేసి ఇలా దీనికి టచ్ అయిపోతుంది అంటే ఇలా ఇలా కలిసిపోతుంది సో ఇక్కడేమో ఇలా గ్యాప్ వస్తుంది ఇంతకు ముందు గ్యాప్ లేదు ఇక్కడ ఈ గ్యాప్ వస్తుంది అంటే ఈ పాయింట్ రైల్ కి ఈ రైలు కి మధ్యలో గ్యాప్ వస్తుంది అంటే ఇప్పుడు ఇలా వస్తుంది ఇదేం పాయింట్ రైలు ఇది దీంతో కలిసిపోయింది ఈ పాయింట్ రైల్ కి ఈ రైల్ కి మాత్రం మధ్యలో గ్యాప్ ఉంటది సో ఇప్పుడు ట్రైన్ ఇక వచ్చింది అనుకోండి ట్రైన్ ఇలా వచ్చి ఇలా లూప్ లైన్ లోకి వెళ్ళాలి సో ఎలా వెళ్తుంది అంటే లూప్ లైన్ లోకి ఇటు సైడ్ ఉన్న వీలేమో ఇక్కడ ఇదే ఈ పాయింట్ రైలు ఈ రైలుకి టచ్ అయిపోయింది కాబట్టి స్లో ఆ ఫ్లాంచ్ వల్ల అంటే ఆ పొడుచుకొచ్చిన దానివల్ల వీలుకు ఉండే పొడుచుకొచ్చిన దానివల్ల సో ఇలా తిరుగుతుంది అంటే దీనివల్ల ఇలా ఈ రైల్ మీదకి వెళ్ళకుండా ఇలా వచ్చేస్తుంది అలాగే ఇటు సైడ్ ఉన్న వీల్ యొక్క ఫ్లాంచ్ ఏమో ఈ రెండిటి మధ్యలో అంటే ఇలా వెళ్ళిపోతుంది ఈ ఫ్లాంచ్ ఈ రెండిటి మధ్యలో గుండగా వెళ్తుంది దానివల్ల ట్రైన్ ఇటు సైడ్కి తిరిగిపోతుంది ఆటోమేటిక్గా అంటే వీల్స్ ఇలా ఇటు సైడ్ తిరుగుతాయి ఇలా తిరిగి తర్వాత ఇటు సైడ్ ఉన్న రైలు ఈ ఫ్రాక్ రైల్స్ గుండగా వెళ్తది అంటే ఇలా వెళ్తుంది అనుకోండి ఇలా ఫ్రాక్ రైల్స్ గుండగా అంటే ఇటు సైడ్ ఉంటది ఈ ఈ వీలు ఇటు సైడ్ ఉంది అనుకోండి ఈ వీలు ఇలా ఉండి ఇలా ఈ రైల్ మీదకి వెళ్ళిపోతుంది ఆ ఫ్లాంచ్ అనేది ఈ మధ్యలో ఉన్న గ్యాప్ గుండగా వెళ్తది ఇందాక చెప్పాను కదా ఇక్కడ కొంచెం గ్యాప్ ఉంటుందని దానివల్ల ట్రైన్ యొక్క ఆ వీల్స్ ఇలా పక్కకు వెళ్ళిపోకుండా ఈ గాడ్ రైల్స్ ఉంటాయని అలాగే ఇటు సైడ్ కూడా ఈ గాడ్ రైల్స్ ఉంటాయి అంటే ఈ వీల్ ఇలా వెళ్తున్నప్పుడు ఇక్కడ గ్యాప్ ఉంటది కదా ఈ గ్యాప్ ఉన్న దగ్గర వీల్ పక్కకి వెళ్ళిపోకుండా ఇక్కడ ఉన్న ఈ ఘ రైలు కాపాడుతుంది అంటే ఇదిగోండి ఈ ఘాట్ రైలు సో ఇటు సైడ్ ఉన్న ప్లాన్స్ ఈ రెండింటి మధ్య గుండగా వెళ్తుంది సో దాని వల్ల ట్రైన్ యొక్క వీల్స్ ఇలా ఇటు సైడ్కి అవకుండా ఇటు సైడ్ కి మూవకుండా ఇలాగే ఇలా స్టడీగానే ఉండి ఈ రైలు మీదుగా వెళ్ళిపోతాయి సో అలా ట్రైన్ ఇలా లూప్ లైన్ లోకి వస్తుంది సో మెయిన్ అంటే ఈ ట్రాక్స్ సెట్ చేసిన దాన్ని బట్టి ట్రైన్ మెయిన్ లైన్ లోగా లూప్ లైన్ లోగా వెళ్తుంది లోకో పైలట్ ఏమి చేంజ్ చేయరు తాను కేవలం బ్రేకింగ్ యాక్సిల్ రేటింగ్ డి యాక్సిలరేటింగ్ మాత్రమే కంట్రోల్ చేస్తారు ట్రాక్ ఎలా సెట్ చేసి ఉంటే దాన్ని బట్టి ఆటోమేటిక్ గా వీల్స్ అనేవి తిరిగిపోతాయి అంటే వీల్స్ అనేవి అలా డిజైన్ చేస్తున్నాయి మెయిన్ గా ఈ ఫ్లాంజ్ అలాగే వీల్ అనేది కోనికల్ షేప్ ఉండటం వల్ల ఆ కరువు కూడా అంటే ఇక్కడ కొంచెం కరువు లాగా ఉంటది కదా కరువు కూడా అలా సులభంగా తిరుగుతుంది అలాగే ఈ ఘార్డ్ రైల్స్ కూడా ఇలా ఈ ట్రైన్ అనే ట్రైన్ యొక్క వీల్స్ అనేది ఇలా పక్కకి వెళ్ళిపోకుండా ఈ ఘార్డ్ రైల్స్ అనేవి ఇక్కడ ప్రొటెక్ట్ చేస్తుంటాయి ఈ మెయిన్ గా ఈ ఫ్రాక్ రైల్స్ దగ్గర ఇలా ట్రైన్ అనేది ట్రాక్ చేంజ్ అవుతుంది